రాములు ఇలాంటి ఒక మనిషిని నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే వాళ్ళ గుద్దలో దమ్ముందిరా. వచ్చిండు ఆయన, వచ్చి మా ఇంటికి వచ్చింది చేసుకున్నాడు. ఏమని చెప్పాడు మీ ఇంటికి వచ్చి? నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. నీ మొగుడు ఎప్పుడనగా పెడతాడు? పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాడు. అంతవరకు నువ్వు ఈ 4 గోడల మధ్య ఒంటరిగా కలలకంటూ బతకాలి. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36 40 అయితే ఏం కాశ్మీర్ ఆ పిల్ల ఉన్నావు అని చెప్పిండు. మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా? చెప్పలేదు. చెప్పాడా చెప్పలేదా? చెప్పను బ్రదర్. చెప్పు, ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు వాడిని? ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? అదోనే చేసుకోవాలా? నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకేం సైట్ కొడుతున్నావు ఇక్కడ? ఇచ్చిరు కానీ వేరే ఆయనకి ఇచ్చిరు అనిపోయిండు. ఆయన వస్తే వేరే ఆయన మా ఊరు ఆయన వచ్చి ఇట్లా పిల్లలు. ఆల్రెడీ పెళ్ళి అయిందా? ఎవరితో అయింది? అక్కడ అయింది. వేరే ఊరికి ఇచ్చారు. ఏ ఊరికి ఇచ్చారు? గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా బోడపల్లి మండలం జిల్లా చిన్న గ్రామం తెలంగాణ. మీ ఆయన పేరు అన్నా తెలుసా? పేరు తెలివారి. పేరు తెలివారి. ఆయనకి పెళ్ళం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలీదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.